ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెహన్ మోడీ ఈ తెల్లవారుజామున 3:30 సమయంలో కన్నుమూశారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. 2 రోజుల క్రితం ఆమె అస్వస్థతకు గురి కావడంతో అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్తను తెలుసుకున్న మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 100 ఏళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆమె నిస్వార్థత కర్మయోగి అని, ఆమె జీవితం విలువలతో కూడియున్నదని పేర్కొన్నారు. 100వ పుట్టినరోజు నాడు తాను తన తల్లిని కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎప్పుడూ తనతో ఓ విషయాన్ని చెప్పేవారనన్నారు. విజ్ఞతతో పనిచేయాలని, జీవితాన్ని స్వచ్ఛంగా గడపాలని చెప్పేవారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తరచూ తన తల్లి గురించి చెబుతూ ఉండేవారు. ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నెమరు వేసుకున్నారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తన తల్లిని కలిశానన్నారు.